మన దిక్కెవరు? మనం దేంట్లో ఉన్నాం? మన దిక్కెవరు? మనం దేంట్లో ఉన్నాం? ఈ అనంతంలో తప్పించి మనం ఎక్కడున్నాం? ఇంకెక్కడికి వెళ్ళి ఇదే కదా, దీంట్లోనే ఉన్నాం కదా మనం. అందరికీ కూడా ఇదే దిక్కు కదా. మరి ఈ దిక్కుతోటే మనం బతుకుతున్నాం లేదా? అనంతత్వమే మనం, మనలో అనంతత్వం, అందరిలో అనంతత్వం, అంతటా అనంతత్వం. ఎంత ఆనందమయ జీవితాన్ని తెలియక వాళ్ళకి తెలియకే కదా తెలితే మనలాగే ఉంది కదా అందరూ. తెలియక వాళ్ళకి జన్మలు వస్తున్నాయి, మనకు జన్మ ఎందువల్ల రాదంటే మనకు అసలు ఏ చూసినా మనమే, విన్నా మనదే. అంటే అంతా బ్రహ్మే, మనమే అంటే బ్రహ్మ. ఏ చూసినా బ్రహ్మే, ఏదిన్నా బ్రహ్మే, ఏది మాట్లాడినా బ్రహ్మే, ఎటు వెళ్ళినా బ్రహ్మే. ఎటు వెళ్ళినా బ్రహ్మ ఉందా? లేకపోతే ఆ దిక్కు ఈ దిక్కు ఉందా? మనకి ఏ దిక్కులో లేవు మనకి. మరి ఏంటి కారణం? మనకి అనంతత్వమే మనకు కూడా. మనం ఆ అనంతత్వంలో ఉండే ప్రయాణించాం. ప్రయాణం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయాం? ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరు అని ఇదే కదా, ఈ అనంతత్వమే కదా. ఏ ఊరు వెళ్ళాము? ఎక్కడున్నాము? మనలో ఉన్నాడు, ఆడు తోటే మనం ప్రయాణం చెప్పాం. ఇదో ఈ అనంతుడితోటే ఉన్నాం. మరి ఎవరు మాట్లాడుతున్నారు? అనంతుడితోటే ఉన్నాం, ఆడే మన పనంత శక్తి. అసలు జీవభావన నలకంత కూడా లేకే కదా, అంతా బ్రహ్మార్పణగా వ్యవహారంలో నటించాలి. ఒక్కొక్కసారి యుక్తాయుక్తంగా ఉండాలి. అటువంటిప్పుడు అలా ఉంటున్నామే కానీ అది కూడా బ్రహ్మ. మనమేమి ఉండలేదు, అది కూడా బ్రహ్మే చెప్తాం.